ఇక్కడ 22వ తేదీ మార్చి 22వ తేదీ నాటి ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో కమ్యూనిస్ట్ యోధుడు కాగలిగేవాడు భగత్ సింగ్ అన్న శీర్షికన భగత్ సింగ్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఉరి శిక్షకు, యావజ్జీవ కారాగార శిక్షకు గురైన సంఘటనలు జరిగే నాటికి ఈ వీరులు, ముఖ్యంగా భగత్ సింగ్, కమ్యూనిస్ట్ కాదు, కానీ శిక్ష అనంతరం జైల్లో ఉన్న 2 ఏళ్లలో మిత్రుడు, తనకి న్యాయవాది అయిన ప్రాణనాథ్ సహకారంతో మార్క్సిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేశారు భగత్ సింగ్. మరికొంతసేపట్లో ఉరి తీస్తారు అనగా కూడా లెనిన్ గ్రంథం ఒకటి చదువుతూ ఉన్నాడు భగత్ సింగ్. అలాంటి భగత్ సింగ్ గురించి మరిన్ని విశేషాల్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతీయ యువతకు చరిత్రలో భగత్ సింగ్ బలిదానం కంటే స్ఫూర్తిదాయకమైన అంశం మరొకటి లేదు. ఎన్ని సందర్భాలలో భగత్ సింగ్ యొక్క ప్రస్తావనలు వచ్చినా, అవి పదే పదే గుర్తు చేసినా పాతబడేవి కావు. నిరసన వ్రతాలు, నిరాహార దీక్షల చరిత్రలో, ముఖ్యంగా భారతీయ జైళ్లలో జరిగిన దీక్షల్లో భగత్ సింగ్ది మరొకరు బ్రేకు చెయ్యలేని రికార్డు. ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన వ్రతం 57 రోజులకు ఆయన మరణంతో ముగిసింది. భగత్ సింగ్ సహచరుడు జతిన్ దాస్ వ్రతం 63 రోజులకు ఆయన బలిదానంతో ముగిసింది. మరో సహచరుడు సోహాన్ సింగ్ భాక్నా 90 రోజులు నిరాహార దీక్ష చేశాడు, కానీ భగత్ సింగ్ 114 రోజుల నిరాహార దీక్ష అన్ని కోరికలు సాధించిన విజయంతో ముగిసింది. లాహోర్ కుట్ర కేసులో ఉరిశిక్ష విధించబడిన సమయంలో ఆయన జైల్లో నిరాహార దీక్షలో ఉండటంతో ఆయన పరోక్షంలోనే శిక్ష విధించబడింది. దీక్షలో ఉండటంతో ఎంతటి శారీరక, మానసిక దృఢత్వం కలిగిన ఆ మహావీరుణ్ణి గురించి మరికొంత మననం చేసుకుందాం. 1907 సెప్టెంబర్ 27వ తేదీ పంజాబ్లోని లియార్పూర్ జిల్లా బాంగా గ్రామంలో వింధ్యావతి కిషన్ సింగ్ దంపతులకు భగత్ సింగ్ జన్మించాడు. 6 పిల్లల్లో పెద్దవాడు మరణించడంతో 2వ కుమారుడైన భగత్ సింగే పెద్దవాడు. ఆయన పుట్టినరోజే పినతండ్రి స్వరణ్ సింగ్ జైలు నుంచి విడుదల కావటం అదృష్టంగా భావించి భగత్ అని పేరు పెట్టారు. భగత్ అనగా అదృష్టం అని అర్థం. వారి కుటుంబానికి అదృష్టం వచ్చిందో లేదో కానీ భగత్ సింగ్ రూపంలో భారత స్వాతంత్ర ఉద్యమానికి, విప్లవోద్యమానికి కూడా అదృష్టం వరించింది. భవిష్యత్ తరాలకు సైతం స్ఫూర్తిగా నిలిచే ఆ అదృష్టం పేరే భగత్ సింగ్. పిన్న వయసులోనే స్వాతంత్ర ఉద్యమం పట్ల ప్రేమ, శ్వేత జాతి పాలన పట్ల విముఖత పెంచుకున్న భగత్ సింగ్ 1919 ఏప్రిల్ 13వ తేదీన జరిగిన
జలియన్వాలా బాగ్ మారణ హోమం గురించి విని చలించిపోయి అక్కడకు వెళ్ళి రక్తసిక్తమైన మట్టిని ఒక సీసాలో నింపుకొని వచ్చాడు. 19 ఏళ్ల వయస్సులో పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు నా జీవిత లక్ష్యం భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయటం. చిన్నతనంలోనే చిన్నాన్నకు వాగ్దానం చేసిన ప్రకారం వ్యక్తిగత సంతోషాల్ని వదులుకొని దేశ సేవకు అంకితమవుతానని ఉత్తరం రాసి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు రోడ్లపై పత్రికలు అమ్మి ఆ తర్వాత ప్రతాప్ పత్రిక సహాయ సంపాదకునిగా చేరి బల్వంత్ సింగ్ పేరుతో ఆ పత్రికకే కాక కాన్పూర్ నుంచి ప్రభ అన్న పత్రికకు, ఢిల్లీ నుంచి మహారథి అన్న పత్రికకు, అలహాబాద్ నుంచి చాంద్ అన్న పత్రికకు అనేక వ్యాసాలు రచించారు భగత్ సింగ్. 1926వ సంవత్సరంలో సుఖదేవ్, భగవతీ చరణ్, యశ్పాల్ తదితరులతో కలిసి వీరందరితో కలిసి నవజవాన్ భారత్ అనే సంస్థని స్థాపించారు. నవజవాన్ భారత్ అనే సంస్థని భగత్ సింగ్ ఎవరెవరితో కలిసి ప్రారంభించారండి? 1926వ సంవత్సరంలో ప్రారంభించారు. 1926వ సంవత్సరంలో సుఖదేవ్, భగవతీ చరణ్, యశ్పాల్ తదితరులతో నవజవాన్ భారత్ అన్న సంస్థని స్థాపించాడు భగత్ సింగ్. 1928 అక్టోబర్ 30న సైమన్ కమిషన్కు నిరసనగా లాహోర్లో జరిగిన నిరసన ఊరేగింపుపై లాఠీచార్జీ జరగడంతో గాయపడిన లాలా లజపత్ రాయ్ నవంబర్ 17వ తేదీన చనిపోవడంతో భగత్ సింగ్తో సహా యువకులంతా రగిలిపోయారు. లాఠీచార్జీకి కారకుడు అయినటువంటి స్కాట్ని చంపాలి అని నిర్ణయించుకుని కాపుకాయగా స్కాట్ బదులు సాండర్స్ అనే మరో ఇన్స్పెక్టర్ దొరకడంతో డిసెంబర్ 17న అతన్ని కాల్చి చంపి అందరు క్షేమంగా తప్పించుకున్నారు. ఆ తరువాత పారిశ్రామిక వివాదాల చట్టంపై చర్చ జరుగుతూ ఉండగా 1929 ఏప్రిల్ 8వ తేదీన కేంద్ర శాసనసభలో ఆనాటి పార్లమెంటులో బాంబులు విసిరి కరపత్రాల్ని విరజిమ్మారు. భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్, జయదేవ్ కపూర్లు ఈ ఘటనలో పాల్గొన్నారు. జాతీయ నాయకులు మదన్మోహన్ మాలవ్య, జిన్నా, మోతీలాల్ నెహ్రూ, విఠల్భాయ్ పటేల్ తదితరులు సభలో ఉన్నందువల్ల ఎవరికి గాయాలు కలగకుండా ధ్వని పొగ మాత్రమే కలిగించడం ఈ బాంబు దాడి యొక్క ఉద్దేశం. విసిరిన బాంబు స్పీకర్గా ఉన్న జార్జి ఘాటర్ కుర్చీ వెనక పడింది. సురక్షితంగా తప్పించుకునే అవకాశం ఉన్నా పట్టుబడితే ఉరిశిక్ష పడుతుంది అని తెలిసిన న్యాయస్థానంలో జరిగే విచారణ విప్లవోద్యమ ప్రచారం కోసం ఉపయోగించుకోవాలి అన్న ఉద్దేశంతో కావాలనే పట్టుబడ్డారు వీరు. చెవిటి వారికి వినపడాలంటే పెద్ద గొంతు కావాలి అనే సూక్తితో ప్రారంభమయ్యే కరపత్రాల్ని సభలో విరిజిమ్మారు భగత్ సింగ్. ఉరిశిక్ష పడుతుంది అని భావించిన ఈ కేసులో భగత్ సింగ్ బటుకేశ్వర్ దత్తులకు
యావజ్జీవ కారాగార శిక్ష మాత్రమే పడింది. అయితే సాండర్స్ హత్యతో కలిపి లాహోర్ కుట్ర కేసు కూడా భగత్ సింగ్ మరో 27 మంది విప్లవకారులపై బనాయించగా, ఆ కేసులో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులకు ఉరిశిక్ష, విజయ్ కుమార్ సిన్హా, కిషోరిలాల్, జయదేవ్ కపూర్, శివవర్మ, కమల్నాథ్ తివారి, గయాప్రసాద్, మహావీర్ సింగ్లకు యావజ్జీవ శిక్ష, కుందన్లకు 7 సంవత్సరాలు, ప్రేమదత్తుకి 5 సంవత్సరాలు శిక్షలు పడ్డాయి. అజయ్ ఘోష్ తదితరులు నిర్దోషులుగా బయటపడ్డారు. దేశభక్తులుగా ఈనాడు గుర్తింపు పొందిన కొందరు బ్రిటిష్ వారిని శరణు కోరినా భగత్ సింగ్ క్షమాభిక్ష కోరటానికి నిరాకరించి తనకి తెలియకుండా ప్రభుత్వాన్ని కోరిన తండ్రిని కూడా నిందించాడు. చూడండి, భగత్ సింగ్ క్షమాభిక్ష కోరటానికి నిరాకరించి తనకి తెలియకుండా, అంటే భగత్ సింగ్కి తెలియకుండా ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి భగత్ సింగ్ యొక్క తండ్రి క్షమాభిక్షని కోరుతాడు. అలా కోరినందుకు తన తండ్రిని కూడా నిందించాడు భగత్ సింగ్. పైగా పంజాబ్ గవర్నర్కి రాసిన లేఖ, మీ కోర్టు తీర్పు ప్రకారం మేం మీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాం కాబట్టి మేము యుద్ధ ఖైదీలం, ఆ విధంగానే మమ్మల్ని గుర్తించాలి, మీ సైనిక బృందంతో మమ్మల్ని కాల్పించాలి, మీ స్వంత కోర్టు తీర్పును గౌరవిస్తారో లేదో నిర్ణయించుకోవాల్సింది, ప్రపంచానికి చాటుకోవాల్సింది మీరే అని పేర్కొన్నాడు భగత్ సింగ్. 1931 మార్చి 5న జరిగిన గాంధీ ఇర్విన్ వడంబడికలో ప్రజలంతా కోరుకున్నట్లుగా ఈ ఉరిశిక్ష మార్పు లేదా రద్దు ప్రస్తావన చేయలేదు. నేను ప్రయత్నించానని చెప్పిన గాంధీ మాటను దేశ ప్రజలు విశ్వసించలేదు. చివరకు మార్చి 24వ తేదీన ఉరిశిక్ష అమలు చేస్తామని చెప్పి భారతదేశ నేర విచారణ శిక్షల అమలు చరిత్రలో ఏనాడు జరగని విధంగా రాత్రిపూట ఉరిశిక్షలు అమలుపరిచి శవాలను రహస్యంగా జైలు వెనక నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని హుస్సేనివాలాకు తీసుకువెళ్ళి సట్లెజ్ నది ఒడ్డున దహనం చేశారు. ఈ వార్త నగరమంతా వ్యాపించడంతో 100లాది ప్రజలు ఆ ప్రాంతానికి చేరుకోగా ప్రజలను చూసి పోలీసులు సగం కాలిన శవాలను సట్లెజ్ నదిలోకి తోసి పారిపోయారు. అలా పోగైన ప్రజలను నది నుంచి శవాలను వెలికి తీసి సగౌరవంగా అంత్యక్రియలు పూర్తి చేశారు. ఉరిశిక్షకు యావజ్జీవ కారాగార శిక్షకు గురైన సంఘటనలు జరిగే నాటికి ఈ వీరులు, ముఖ్యంగా భగత్ సింగ్, కమ్యూనిస్టు కాదు. కానీ శిక్ష అనంతరం జైల్లో ఉన్న 2 ఏళ్లలో మిత్రుడు, తనకి న్యాయవాది అయిన ప్రాణనాథ్ సహకారంతో మార్క్సిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు. మరికొంతసేపట్లో ఉరి తీస్తారనగా కూడా లెనిన్ గ్రంథం ఒకటి చదువుతూ ఉన్నాడు. ఈ నిరంతర అధ్యయనంలో గత టెర్రరిస్టు కార్యక్రమాల్లో తప్పులను, గాంధీ సంస్కరణ వాదాన్ని గుర్తించి వాటిని తిరస్కరించాడు. ఒకవేళ భగత్ సింగ్ ఉరిశిక్ష రద్దయి ఆయన సజీవంగా ఉంటే దేశానికి ఏమో కానీ భారత కమ్యూనిస్టు ఉద్యమానికి దశ దిశ నిర్దేశించగల ఒక మహానాయకుడుగా మిగిలేవాడు. ఈ ఆర్టికల్ని మనకి అందించిన వారు చెరుకూరి సత్యనారాయణ గారు. ఎందుగురించంటే మార్చి 23వ తేదీ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల వర్ధంతి కాబట్టి ఈ సందర్భంగా
దీనిని మనకి చిరుకూరి సత్యనారాయణ గారు ఈ ఆర్టికల్ని అందించారు.